హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెన్నంగి ఆకు చట్నీ. ఇది హెల్త్కి చాలా మంచిదండి, ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఈ ఆకుని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చేసిద్దామా. ముందుగా చెన్నంగి ఆకుని చూస్తున్నాను చూడండి, చెట్టు ఇలా ఉంటుంది. మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది చూడండి. ఈ ఆకుని ఇలా తెంపుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఒక్కొక్కటిగా కాకుండా ఇలా తీసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా ఆకు ఇలా ఉంటుంది. మనకు కావలసినంత ఆకును తీసుకోండి. తర్వాత దానిని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వాటర్లో అట్లా నానబెట్టండి. ఏ ఆకునైనా సరే వాటర్లో ఒక 5 మినిట్స్ సాల్ట్ వేసి నానబెట్టేసి తర్వాత మనం వాడుకోవాలి. వాటర్ అంతా పోయేటట్టు ఇలా పెట్టేసేయండి సైడ్కి. వాటర్ పోయిన తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్, తర్వాత ఒక 4 ఎండుమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని, తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాలు, అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న చెన్నంగి ఆకు ఉంది కదా అది వేసేసి 5-6 వెల్లుల్లి వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. వాటర్ అంతా పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండు, అది కూడా వేసేసి ఒకసారి ఇలా కలిపేసేయండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ షుగర్, చక్కెర 1 చెంచా, సాల్ట్ 1/2 చెంచా, అన్నీ వేసిన తర్వాత కలుపుతూ ఉండండి. కొంచెం బాగా ఫ్రై అయిన వరకు, ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ తీసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్ లాగా చూడండి, ఇలా పేస్ట్ లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టేసుకోండి. అంతేనండి, చెన్నంగి ఆకు చట్నీ రెడీ అయిపోయింది. హెల్త్కి చాలా మంచిది ఇది. మనకు నార్మల్ టైంలోనే కాదు, ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు కూడా, నోటికి ఏమీ తినలేనుము అనుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.